వస్తువుల ధరలు అదుపులో లేవు. ద్రవ్యోల్బణం పెరగడంతో ఈ నేపథ్యంలో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తమవుతుంది. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. లోక్సభ రాజ్యసభకు చెందిన టిఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు ప్రదర్శించి మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. కేశవరావు, నామ నాగేశ్వరరావు, సంతోష్, దివకొండ దామోదరరావులతో పాటు ఇతర ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ధరల పెరుగుదల అంశంపై అంతకుముందు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టారు. రెండు సభలు మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడ్డాయి. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేవు. ద్రవ్యోల్బణం పెరగడంతో ఈ నేపథ్యంలో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తమవుతుంది. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. లోక్సభ రాజ్యసభకు చెందిన టిఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు ప్రదర్శించి మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. కేశవరావు, నామ నాగేశ్వరరావు, సంతోష్, దివకుండ దామోదరరావులతో పాటు ఇతర ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ధరల పెరుగుదల అంశంపై అంతకుముందు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ రాజ్యసభలను విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టారు. రెండు సభలు మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడ్డాయి.